అందరికి నమస్కారం. ఈరోజు శుభదినం. నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు, ఎందుకంటే భువనం లాంటి సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్బి చౌదరి గారు పెద్దలు వారికి, అదే మాదిరిగా డైరెక్టర్ గారికి, అదే మాదిరిగా చరణ్ సోదరుడికి, ఇక వేదిక మీద ఉండబడినటువంటి మా మిత్రులందరూ, ముఖ్యంగా అందరు హీరోలే, ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమెడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నప్పుడు, నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ గౌరవము, ఆ ఆనందము, ఆ సంతోషం నాకు లెక్కలేనంత అనిపించింది ఈరోజు. ఎందుకంటే నేను అంటేనే మీ అందరికీ తెలుసు, నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దర్గా, ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసినా నల్గొండ గద్దర్, ఇక్కడ మూడు రంగుల జెండా కానీ అక్కడ జెండాలు జత కట్టించడం కానీ, ముఖ్యమంత్రులకి నేను అంత పాటలు పాడినా, అంత క్రేజీ ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు ఒక ఎల్టి ఉండేది, ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా 20 ఏళ్ళ నుంచి పోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయే, ఈ అవకాశం రాదు అని నా గమ్యం ఏమిటో తెలియక నేను ఆ ఎలక్షన్ పాటల్లో పాడుతున్నా. నేను ఎన్నడూ తృప్తి పడలేదు. దయచేసి సార్, మీరు ఇంత గొప్ప మనసుతోని ఈరోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో డ్యాన్స్ ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా అన్నలు, మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోను. మరీ ముఖ్యంగా సోదరుడు చరణ్ అర్జున్, 20 సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా రాకపోయాయంటే ఏదో ఒక రోజు నీ రోజు వస్తుందన్న అని తమ్ముడు చెప్పడం, నేను నమ్ముతూ ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతా అనుకున్న, కట్ చేస్తే ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఇంత ఘనంగా మీ అందరి మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను పక్కపక్కన కూర్చొని మా ఇద్దరి పాటే ఈరోజు రిలీజ్ అయ్యి మీ ముందు అవుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాట హిట్కి చరణ్ అర్జున్ చాలా బలమైన కారణం, ఎందుకంటే ఆ జానపద బాణిని తీసుకొని అంత గొప్ప ఫ్లో కూడా, ఓ యాదమ్ యాదమ్మో యాదమ్మో ఆకులో యాదమ్మో యాదమ్మ నారాని నారల్లో నారల్లో నల్లారి నారల్లినో నారల్లో ఇట్లా అనుకుంటున్నాడు ఓపిల అన్నటువంటి లాస్ట్కు ఒక లైన్ కూడా ఇచ్చాడు. అంత గొప్పగా ప్రాసన రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు, ఎందుకంటే చరణ్కున్న గొప్పతనం చరణ్ అర్జున్కి ఏంటంటే గొప్ప రచయిత, గొప్ప గాయకుడు, మంచి సంగీత దర్శకులు, ఈ మూడు కలిగినటువంటి దేవుడు కలిపిన బంధంగా నా సొంతటి తమ్ముడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేస్తూ నా అన్న మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి, మీడియా మిత్రులకి, వేదిక ముందున్నటువంటి నా అన్న తమ్ముళ్ళందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను.